नमस्ते वेलकम बैक टू अवर चैनल नैन मेम अभिमाना अंदर अंदर सतोष का उड़ा मनस्फूर्ति को सो अलागे मनलागे बैठ उ सतोष का उसे मन तोचने सहाय मन चू उ सो दट वालू हापी उतर ऐनमल बर्ड्स बैठ उ होमलेस पीपल यानी एवरकना मन सहाय से वाल हापी उठा सो प्लीज ఎవరైనా దాతలు ఉంటే గనక దయచేసి ముందుకు రండి మీకు తోచినంత సహాయం చేయండి వేలకు వేలు ఖర్చు ఐ మీన్ మీరు పెట్టలు ఇవ్వలేకపోయినా కనీసం ఒక్కొక్కరు 100 లో వేసుకున్న ఒక 1000 రూపాయస్ గ్యాదర్ చేసి మనం హెల్ప్ చేయొచ్చు ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి నేను ఎవర్ని ఎక్కువగా రిక్వెస్ట్ చేయలేకపోతున్నాను ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి ఎవరు సాలరీస్ కరెక్ట్ గా రావట్లేదు ఎవరికి सो दट ने अड़गलेको प्लीज़ मेरे अर्थम चुस्को मुझकोची तोचने सहायार आशिस्वेर सहाय चेयर जॉब बिजी वाल इंका वेरे इतर पन वाली बैठक हेल्प लेकु सो अलांट वालसम नैन द्वारा नैन तरफ नैन बैठ सर्वीस सो మీకు తోచినంత సహాయం మీరు నాకు అందించండి నేను బయట పీపుల్ కి ఎవరైతే నీడ్ పీపుల్ ఉన్నారో సో వాళ్ళందరికీ నేను మీ సహాయాన్ని వాళ్ళకి నేరుగా అందిస్తాను సో అది చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్ సో ఈ రోజు టాస్క్ ఏంటి అంటే డాగ్స్ అండ్ బర్డ్స్ కోసం ఏదో ఒక సర్ప్రైజ్ ఉంది మీ అందరికీ సో ఈ వీడియోలో అది చూసేద్దాం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే అనేది ఈ డాగ్స్ కోసం గానీ బర్డ్స్ కోసం గానీ వాటర్ పెట్టాలని టౌన్ మొత్తం తిరిగి చాలా వర్క్ చేశాను వాటర్ అయితే పెట్టొచ్చాను సక్సెస్ఫుల్ గా బట్ దాన్ని కూడా కొంచెం అది నేను సక్సెస్ గా పెట్టి వచ్చినా అది అక్కడ మళ్ళీ వెళ్ళి చూసినప్పుడు అక్కడ లేదన్నమాట సో ఈసారి పెడితే ఖచ్చితంగా ఎవరు తీసుకెళ్ళడానికి కూడా వీలు లేకుండా ఉండాలి వాటర్ కి బట్ ఈసారి నేను చేసిన ప్లాన్ అసలు ఎవ్వరు దాన్ని ఏమీ చేయలేరండి సో అలాంటిది ఒకటి ప్లాన్ చేశానన్నమాట సో ఈ వీడియోలోకి అయితే వెళ్ళి చూడండి ఖచ్చితంగా చివరిదాకా చూసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ క్లిక్ చేయండి సో దట్ మీరు బెల్ బటన్ క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను లైవ్ లోకి వచ్చినా గానీ లేదా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ దాకా చేరుకుంటుంది సో ఈ రోజు అయితే టాస్క్ మీకు అర్థమైంది కదా సో డాగ్స్ కోసం ఏదో ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అని సో అదైతే ఈ రోజు చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే మనం ఒక మినీ ట్యాంక్ కట్టబోతున్నాం అన్నమాట మన డాగ్స్ కోసం అండ్ బర్డ్స్ కోసం సో ఇక్కడ ఇంతకు ముందు ఒక చిన్న బౌల్ లాగా ఒక మట్టి కుండతి పెట్టానన్నమాట సో అది ఎవరో అది ఎలాగో తెలియదు కానీ పగిలిపోయింది సో మట్టి కుండను పెడితే ఎలాగో అది పగిలిపోతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి ఫిక్స్ అయ్యాను నేను ఒకవేళ నేను బయటకు వెళ్ళినా కానీ ఒక బిందె నీళ్లు పట్టేలాగా ఒక ట్యాంక్ కట్టగలిగితే ఒక బిందె వాటర్ పోసేస్తే ఒక 1 వీక్ దాకా మనం ఇక్కడికి రాకపోయినా అలా నీళ్లు నిల్వ ఉండాలి డాగ్స్ కోసం అనేది నా ప్లాన్ ఇంతకు ముందు అయితే నేను మా టౌన్ మొత్తం తిరిగానండి చాలా కష్టపడి వాటర్ బౌల్స్ పెట్టొచ్చాను బట్ అవన్నీ ఎక్కడ ఎవరో తీసి పడేశారన్నమాట సో ఇప్పుడైతే ఇంటికి దగ్గరలో ఒక ట్యాంక్ కట్టబోతున్నాను ఇలాంటివే సేమ్ టౌన్ మొత్తం అక్కడక్కడ కట్టాలనేది నేను అనుకుంటున్నాను చూద్దాం నన్నైతే మా ఇంటికాడ కొంచెం వింతగా చూస్తూ ఉంటారండి ఏంటంటే ఇలాంటి పనులు అందరూ చేయరు బట్ నేను చేస్తూ ఉంటాను కాబట్టి కొంచెం వింతగా చూస్తూ ఉంటారు నేనైతే అసలు పట్టించుకోను నాకు చెయ్యాలి అని అనుకున్నాను అంటే ఇంకా అది చేసి ముగిస్తానంతే సో పక్కింట్లో వాళ్ళందరూ వచ్చి నించున్నారనమాట పక్కన ఏం చేస్తుందబ్బా కొత్త కొత్తగా ఏదేదో ప్రయోగాలు చేస్తూ ఉంటుంది అని సో వాళ్ళు చూస్తూ ఉన్నారు నేనైతే నా పనిని అలా కంటిన్యూ చేసేస్తూ ఉన్నాను అన్నమాట ఎవరికైనా వీడియో బోర్ కొడుతుందా మీకు బోర్ కొట్టకుండా నేను కంపెనీ ఇస్తానన్నమాట మీతో మాట్లాడుతూ ఉంటాను ఏం చక్కగా వీడియో చూసి వచ్చేద్దాం మనందరం కలిసి సో ఈ ట్యాంక్ సక్సెస్ అయ్యిందా లేదా ఎలాగా ఏంటి అనేది చివరిదాకా చూద్దాం ఫ్రెండ్స్ మీరు నేను కూడా కలిసి చూద్దాం అనుకుంటున్నాను
ఏంటంటే ఎడిటింగ్లోనే నా టైం మొత్తం సరిపోతుందండి. నేను ఒకసారి కూడా చూసుకోను అన్నమాట నా వీడియోస్ ఎలా వస్తున్నాయి ఏంటి అని. మీరే చెప్పాలి నాకు కామెంట్స్ ద్వారా. ఇలాంటి ట్యాంక్లు టౌన్ మొత్తం కట్టాలి అని నేను అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే నా దగ్గర బైక్ లేదండి. బైక్ అయితే ఉంది కానీ కొంచెం రిపేర్లో ఉంది నా బైక్ కాబట్టి ఇక బైక్ కూడా లేదు. ఇప్పుడు ఇంకా లాక్డౌన్ కూడా దగ్గర దగ్గర అందరూ ఆఫీసెస్కి వెళ్ళే టైం వచ్చింది కాబట్టి ఇక మా ఆయన కూడా ఆయన వర్క్ మీద ఆయన బయటకు వెళ్ళిపోతారు. సో ఇంకా నేను ఒక్కదాన్నే ఈ ఇటుకలు ఇసుక సిమెంట్ ఇవన్నీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో చూద్దాం ఎలా కుదురుతుందో, ఫ్రెండ్స్ని కనుక్కుంటాను. చాలామంది బాయ్స్ అడుగుతున్నారు, మేము కూడా మీతో పాటు సోషల్ సర్వీస్ చేయడానికి జాయిన్ అవుతాము బిందు గారు అని చాలామంది అడుగుతున్నారు. బట్ నేను ఎందుకు వాళ్ళకి రిప్లై ఇవ్వట్లేదు మీ అందరికీ అంటే, నేను ఒక హౌస్ వైఫ్ని ఒక అమ్మాయిని అందులోను. సో ఎవరైనా ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఉంటే గనక నాకు మన సర్వీస్లో ఫస్ట్ వాళ్ళు జాయిన్ అవుతే తర్వాత బాయ్స్ని కూడా వెల్కమ్ చేస్తానండి. బట్ స్టార్టింగ్లోనే నేను అబ్బాయిలతోటి అలా తిరగడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మామూలుగా మీకు తెలిసిన విషయమే, తెలియని విషయం ఏం కాదు. ఒక అమ్మాయికి అందులోనూ హౌస్ వైఫ్కి తన హస్బెండ్ ఇలాంటి వాటికి బయట తిరగడానికి సోషల్ సర్వీస్ అంటూ బయట తిరగడానికి పర్మిషన్ ఇవ్వడమే ఎక్కువ. అందులోనూ నేను ఇంకా బాయ్స్ తోటి తిరుగుతాను అంటే ఇక మీకే అర్థమై ఉంటుంది ఎవరు ఒప్పుకోరు అని. సో మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైనా అమ్మాయిలు ఉంటే ఫస్ట్ జాయిన్ అవ్వండి మన సోషల్ సర్వీస్లో. మీ అందరికీ వెల్కమ్, అందరం కలిసి సర్వీస్ చేద్దాం. మీ అందరికీ ఇంత మంచి థాట్ వస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఖచ్చితంగా మనం అందరం కలిసి సోషల్ సర్వీస్లో పాల్గొందాం. బట్ ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ అమ్మాయిలు ఎవరైనా ఉంటే మీరు జాయిన్ అవ్వండి నాతో పాటు, తర్వాత బాయ్స్ని కూడా వెల్కమ్ చేస్తాను. ప్లీజ్ ఏమనుకోకండి. ఇన్ని రోజులు అయితే మా ఆయన సహాయంతో ఎలాగోలా సర్వీస్ చేస్తూ ఉన్నాను, బట్ ఇక ముందు కష్టమైపోతుంది. సో ప్లీజ్ అమ్మాయిలు ఎక్కడున్నారు మీరందరూ, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక దయచేసి నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. కుప్పం టౌన్లో ఉంటానండి నేను. సో మీరు ఫస్ట్ అయితే కామెంట్ చేయండి, మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను మనం ఎలాగా ఏంటి అని. ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నానండి. నాకు ఫేస్బుక్లో కొంచెం ప్రాబ్లం అయింది ఇంతకు ముందు, మీకు చెప్పుకుంటానని అనుకుంటున్నాను బట్ మళ్ళీ ఒకసారి చెప్తాను. సో ఏదో ఒక ఫేక్గా ఏదో కొంచెం ప్రాబ్లం చేశారు నాకు, నా ఐడిని పెట్టి కొంచెం తప్పుడు ప్రచారం చేశారన్నమాట. అది ఏదో ప్రాంక్ అట. సో నా ఐడి మీద ప్రాంక్ చేశారన్నమాట. తర్వాత నేను వాళ్ళని పోలీస్కి ఇన్ఫామ్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, తర్వాత వాళ్ళు చూసుకున్నారు. సో ఇలాంటి ఇబ్బందులు చాలా ఉంటాయండి. సో వీటన్నిటికీ పోలీస్ స్టేషన్కి వెళ్ళడాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇళ్లల్లో ఒప్పుకోవడం కష్టంగా ఉంటుంది. అయినా సరే నేను ఇవన్నీ భరిస్తూ ఇళ్లల్లో ఒప్పించుకుని నేను అలా ముందుకు సాగుతూ ఉన్నాను. నాకు తోడుగా ఎవరైనా అమ్మాయిలు ఉంటే కొంచెం నాకు ఈజీగా ఉంటుంది, ఇవన్నీ హ్యాండిల్ చేసుకోగలుగుతాను నేను. బట్ ఇప్పుడు మనకి అమ్మాయిలకైతే ఇబ్బంది ఏం లేదు నాకు తెలిసి, ఎందుకంటే దిశ యాప్ ఎలాగూ ఉంది, అలాగే మన పోలీసుల మన కోసం ఎప్పుడు వాళ్ళ సర్వీస్ని వాళ్ళు అందిస్తూనే ఉంటారు. మనకు ఒక అన్నల్లాగా, బ్రదర్స్ లాగా, ఫాదర్స్ లాగా వాళ్ళు మనకి వెన్నంటి ఉంటారు. సో మనం భయపడాల్సింది ఏం లేదు గర్ల్స్, ప్లీజ్ మీరు కూడా జాయిన్ అవ్వండి. నేను ఒక్కదాన్ని చేయగలుగుతున్నాను, అందులోనూ మీరు కూడా జాయిన్ అవుతే ఇంకొంచెం ఎక్కువ బలంగా ఉంటుంది, తప్పిస్తే మనకేం ప్రాబ్లమ్స్ రావు.
ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. సో ఫుడ్ తీసుకుని నేను మామూలుగా బయటకు వెళ్ళినప్పుడల్లా డాగ్స్కి ఫుడ్ పెట్టినప్పుడు అనిపిస్తుంది, ఫుడ్ అయితే ఇస్తున్నాము వీటికి వాటర్ ఇవ్వట్లేదు కదా అని అనిపిస్తుంది. బట్ ప్లాన్ అయితే ఉందండి, అది ప్లాన్ని ఆచరణలో పెట్టాలి అంటే కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే నేను ఒక్కదాన్నే చేయాలి కాబట్టి. చూద్దాం, ఫ్రెండ్స్ని హెల్ప్ అడుగుతాను, చూద్దాం ఏం జరుగుతుందో. కుదిరితే గనక నేను చాలా హ్యాపీ, ఎందుకంటే అసలు ఈ సమ్మర్లో పాపం ఈ వీడియో చివరిన చూడండి ఎంత హ్యాపీ అనిపిస్తుందో. ఏంటంటే నేను చేసిన ఈ కొంచెం కష్టపడే చేశానండి, చేతులన్నీ అలా ఒకలాగా అయిపోయాయి సిమెంట్ ముట్టాను కాబట్టి, చేతితోనే ముట్టి సిమెంట్ని అలా చేశాను కాబట్టి కొంచెం చేతులన్నీ కొంచెం ఒకలాగా అయిపోయాయన్నమాట. సో ఎలా చేసినా చివరికి మనం చేసిన పనికి ఫలితం దొరికింది అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది, చేసిన కష్టం మొత్తం మర్చిపోతూ ఉంటాము. సో అది జరిగింది వీడియో చివరిన, చూడండి మీకే అర్థమవుతుంది ఏంటి అనేది. మా ఆయన గారండి పక్కన, నేనేం చేసినా ఇది ఎక్కడ మిస్టేక్ చేసేసి చేసిందల్లా వేస్ట్ అయిపోతుందో తర్వాత బాధపడుతుందని, అలా నేనేం చేసినా అలా వస్తూ ఉంటారన్నమాట హెల్ప్ చేయడానికి. చాలా చాలా హెల్ప్ చేస్తారండి మా ఆయన నాకు, ఏ పనిలో అయినా తన హస్తం ఉండే ఉంటుందన్నమాట. ప్రస్తుతానికైతే అలా గడుస్తూ ఉంది, లాక్డౌన్ టైం కాబట్టి అలా ఆయన హెల్ప్ తోటి అలా గడిచిపోతుంది నాకు హ్యాపీగా, ఈజీగా జరిగిపోతున్నాయి పనులని. బట్ ఈ లాక్డౌన్ తర్వాత పరిస్థితి ఏంటో నాకు కూడా తెలియదు, చూద్దాం. బట్ నేనైతే ఎంత కష్టమైనా నేను సర్వీస్ అయితే వదులుకోనండి, సోషల్ సర్వీస్లోనే నేను కొనసాగాలని అనుకుంటున్నాను. బట్ కొంచెం కష్టం అవుతుంది, బట్ ఇట్స్ ఓకే, ఎలాగైనా సరే నేను తప్పకుండా సోషల్ సర్వీస్లోనే ఉంటాను, కొంచెం కష్టమైనా ఇట్స్ ఓకే పర్లేదు. బట్ ఏంటంటే నా గోల్ ఒకటి పెట్టుకున్నాను, ఈ ఛానల్ సక్సెస్ అయ్యి తీరాలి, ఆ తర్వాత ఎలాగైనా కానీ. సర్వీస్ అయితే జరుగుతూనే ఉంటుందండి నా సర్వీస్, బట్ ఛానల్ అలా కాదు. సర్వీస్ అనేది నేను 2 డేస్గా నాకు హెల్ప్ చేయడానికి కుదరట్లేదు, ఏంటంటే ఫండ్స్ లేక. నేను ఇంట్లో అయితే ఉండిపోతున్నాను కానీ ఛానల్కి అలా కాదు కదండి, రోజుకు ఒక వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేసి తీరాలి. అలా అయితేనే వాచ్ టైం మనకి టార్గెట్ 1 ఇయర్లోపు మనం కంప్లీట్ చేసుకోగలుగుతాము. వీడియోస్ అయితే చాలా తక్కువగా అప్లోడ్ చేస్తున్నాను, 2-3 డేస్కి ఒక వీడియో అలా అప్లోడ్ చేస్తున్నాను నేను. మీ మీద కూడా కొంచెం భారం వేస్తున్నాను ఫ్రెండ్స్, ప్లీజ్ ఇది మన అందరి ఛానల్ కాబట్టి మన అందరం కలిసి మన ఛానల్ని సక్సెస్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరిది కాబట్టి ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. ఇంకా 6 మంత్స్ లోపు మనకి 4000 అవర్స్ 4000 గంటల సేపు మన ఛానల్ని మన వీడియోస్ని చూసి ఉండాలి. అలాగైతేనే మన ఛానల్ సక్సెస్ అవుతుంది, లేకపోతే మళ్ళీ 1 ఇయర్ టైం తీసుకుంటుందన్నమాట. కాబట్టి దయచేసి అందరూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేయడం వల్లనే వాళ్ళు ఆ వీడియోని ఓపెన్ చేసి చూస్తారు కాబట్టి వాచ్ టైం అనేది పెరుగుతుంది, సో దట్ మన ఛానల్ ఈజీగా టార్గెట్ని మనం ఫినిష్ చేసుకోగలుగుతాము. 1000 మంది 1000 పీపుల్ సబ్స్క్రైబర్స్ అయి ఉండాలి మనకి, 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 అవర్స్ వాచ్ టైం మనకు ఉండాలి ఖచ్చితంగా. అలాగైతేనే మనకి యూట్యూబ్ ఛానల్ నుంచి పేమెంట్ అనేది వస్తుందన్నమాట. సో ఆ పేమెంట్ కోసం కూడా వెయిట్ చేస్తున్నానండి, ఫండ్స్ ఇలాగూ కలెక్ట్ చేస్తాను, అలాగే ఛానల్ నుంచి కూడా మనకు హెల్ప్ అయితే
అది పూర్ పీపుల్కే వెళ్తుంది కాబట్టి దానికోసం కూడా మనం శ్రమించాలి సో నేనైతే నా వంతు కష్టపడుతున్నాను వీడియోస్ కుదిరినంత వరకు పోస్ట్ చేస్తున్నాను ఇక దీన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత మీ మీద కూడా వదిలేస్తున్నాను నేను ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను తప్పుగా ఏదైనా మాట్లాడితే క్షమించండి సో మీ అందరూ నా ఫ్రెండ్సే సో ఈ సమాజం పట్ల మనందరికీ బాధ్యత ఉంది కాబట్టి ఈ ఛానల్ అనేది సమాజం కోసమే మనందరి కోసమేనండి సో మీరు కూడా సహాయం చేసినట్టే అవుతుంది ఛానల్ని సక్సెస్ చేసినందువల్ల అర్థమవుతుంది కదా మీ అందరికీ తప్పుగా అనుకోకండి నేను ఏదైనా తెలియక ఏదైనా మాట్లాడితే తప్పుగా సారీ సో ఇప్పుడైతే ఇక్కడ చకచకా పని జరిగిపోతూ ఉందన్నమాట ఒక విమెన్ అండి నేను చాలా కష్టపడుతున్నాను ఇంటిలో కూడా మా ఆయన్ని ఒప్పించి ఏ పని చేయాలన్నా ఇంట్లో వాళ్ళని మా ఆయన్ని అడిగి చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది బట్ ఇట్స్ ఓకే చేయాలి అని ఫిక్స్ అయ్యాను ఖచ్చితంగా చేసి తీరుతాను బట్ అందులోనూ మీ సపోర్ట్ కూడా ఉంటే కొంచెం ఈజీగా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది సో ప్లీజ్ అగైన్ అండ్ అగైన్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను చేస్తూ చూసారా ట్యాంక్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది దీన్ని మార్నింగ్ ఇప్పుడు ఇంకా నైట్ మొత్తం ఇలా వదిలేస్తున్నాను చూసారా చీకటి పడిపోయింది ఈవినింగ్ అలా స్టార్ట్ చేసుకున్నాను ఇవి నేను ఉపయోగించిన టూల్స్ అన్నమాట ఇవన్నీ ట్యాంక్ కోసం సో నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట కొంచెం బాగా డ్రై అయిపోయింది క్లీన్గా చూసారా కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం జూమ్లో సో 3 o'clock లేసి ఇది హీలింగ్ కోసం వాటర్ వేయాలి కదా సో 3 లేసాను అన్నమాట సో నేను ఏదైనా ఒక పని చేశాను అంటే నాకు నిద్రలో కూడా అదే ఉంటుందన్నమాట సో 3 గంటలకు లేచి మార్నింగ్ 3 o'clock లేచి ఇక్కడ వచ్చి హీలింగ్ కోసం వాటర్ వేసి వెళ్ళి మళ్ళీ పడుకున్నాను అన్నమాట ఓకే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట వాటర్ వేసాను చూసారా ఒక పెద్ద బిందెతోటి ఒక బిందె పోసిన ఇంకా ప్లేస్ ఉంది ఆ ట్యాంక్లో ఇంకా ఒక 1/2 బిందె దాకా వాటర్ పోయొచ్చండి అంత ప్లేస్ ఉందన్నమాట సో సక్సెస్ అయిపోయింది నేను చేసిన ప్లాన్ మామూలుగా డాగ్స్కి అయితే అలవాటు ఉందండి ఎందుకంటే ఇదే ప్లేస్లో ఇంతకుముందు వాటర్ ఉండేది సో అదే ప్లేస్లో మళ్ళీ ట్యాంక్ పెట్టాను కాబట్టి మామూలుగా అలవాటుగా వచ్చి అక్కడ వాటర్ తాగుతూ ఉంటాయన్నమాట సో అక్కడ ట్యాంక్ వాటర్ కోసం ఈ డాగ్ వచ్చిందంటే అదే ప్లేస్కి ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇక్కడే డ్రింక్ చేసేది ఈ కుక్కలన్నీ సో చూసారా కష్టానికి ఫలితం దక్కిందన్నమాట సో హ్యాపీ నేనైతే సో ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నాను ఇంకొక మంచి ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను బాయ్